ఇన్నాళ్ళు మూతపడ్డ స్కూళ్లు కాలేజీలు తెరుచుకున్నాయి కానీ విద్యార్థులకు చదువులు చెప్పడానికి టీచర్లు లెక్చరర్లు సరిపోవట్లేదు విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయలేదు అవర్లీ బేస్డ్ టీచర్లు గెస్ట్ లెక్చరర్ది ఇదే పరిస్థితి ఇలాగైతే పిల్లలకు చదువులు ఎలా వస్తాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు బడలను క్లీన్ చేసే స్వచ్ఛ కార్మికులను కూడా ప్రభుత్వం తీసుకోలేదు రాష్ట్రంలోని స్కూల్స్ కాలేజీల్లో లెక్చరర్లు సిబ్బంది కొరతపై స్పెషల్ స్టోరీ గురుకులాల్లో తప్ప అంగన్వాడీల నుంచి పీజీ వరకు అన్ని విద్యా సంస్థల్లో ఫిజికల్ క్లాసులు ప్రారంభించింది ప్రభుత్వం కానీ కాలేజీల్లో ఏర్పాట్లను పట్టించుకోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి స్కూల్స్ కాలేజీల ప్రారంభానికి ముందే టీచర్లు లెక్చరర్లను బడులకు రమ్మని చెప్పింది కానీ విద్యా వాలంటీర్లను అవర్లీ బేస్డ్ టీచర్ల విషయంలో మాత్రం క్లారిటీ లేదు గెస్ట్ లెక్చరర్లను కాలేజీలకు రావొద్దని ఇంటర్ బోర్డు అధికారులు ఉత్తర్వుల్లో తెలిపారు విద్యా వాలంటీర్లు గెస్ట్ లెక్చరర్లు లేనిదే చాలా స్కూళ్లు కాలేజీలు నడిచే పరిస్థితి లేదు అలాంటిది వారిని డ్యూటీలోకి తీసుకోకపోవడంతో స్కూల్స్ కాలేజీల్లో బోధన సమస్యగా మారింది పన్నెండు వేల మంది విద్యా వాలంటీర్లను ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు వాళ్లకు ఇవ్వాల్సిన ఆరు కోట్ల జీతాలను కూడా చెల్లించలేదు టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియతో వీరిని పూర్తిగా పక్కనబెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లుండగా 1000 మంది వరకు అవర్లీ బేస్డ్ టీచర్లు పనిచేసేవారు 17 మోడల్ స్కూళ్లలోనైతే అవర్లీ బేస్డ్ టీచర్లే దిక్కు గత ఏడాది నుంచి వీళ్ళెవరిని రెన్యువల్ చేయడం లేదు రాష్ట్రంలో 405 సర్కార్ జూనియర్ కాలేజీల్లో 1700 మంది గెస్ట్ లెక్చరర్లతో క్లాసులు నడుస్తాయి కానీ వీళ్లను కూడా డ్యూటీకి రావొద్దని ఇంటర్ బోర్డు ఆదేశించింది గత అకాడమిక్ ఇయర్లో ఫిజికల్ క్లాసులు స్టార్ట్ అయినప్పుడు తప్పనిసరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్కు వీరిని రీఎంగేజ్ చేశారు ఆ తర్వాత మళ్లీ పక్కన పెట్టారు కనీసం పనిచేసిన ఆ మూడు నెలల జీతం కూడా ఇవ్వలేదు ఫిజికల్ క్లాసులు ప్రారంభమయ్యాక మళ్లీ తీసుకుంటారని వాళ్లంతా ఆశతో ఉన్నారు కానీ ఇంటర్మీడియట్ కమిషనర్ గెస్ట్ లెక్చరర్లు తప్ప మిగిలిన వాళ్లు డ్యూటీకి రావాలని ఆదేశాలిచ్చారు దాంతో తమ పరిస్థితి ఏంటని లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పైన మాకు ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంది గౌరవ ముఖ్యమంత్రి వారికి ఎంతో మందికి ఎన్నో సహాయ సహకారాలు అందించడం జరుగుతున్నది మా ముఖ్యమంత్రి వారి వద్దకు ఈ యొక్క వాయిస్ వారికి అందితే వారికి తెలిస్తే గౌరవం ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తామని చెప్పడని ఒక సంకల్పం మాకుంది 1650 కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పడని ఒక నమ్మకం ఉంది ఈ 1658 మంది అధ్యాపకులు డెడికేషన్తో పనిచేస్తున్నారు ఇప్పుడు కళాశాలలు స్టార్ట్ అయినవి అయిన వారికి రిన్యువల్స్ రాలేదు 1658 మంది విద్యా అధ్యాపకులు లేకుండా కళాశాలలు రన్ చేయడం సాధ్యమవుతుందా గత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు నెలల సర్వీసుకు సంబంధించి వేతనాలను కూడా నీటికి ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు జాప్యం చేస్తున్నారు అందుకే తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి గత విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి మూడు నెలల వేతనాన్ని అదేవిధంగా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి మమ్మల్ని ఆటో రెన్యువల్ చేస్తూ ఈ విద్యా సంవత్సరం మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మరి అధికారులను డిమాండ్ చేయడం జరుగుతుంది కరోనా కారణంగా తమ జీవితాలు రోడ్డున పడ్డాయంటున్నారు గెస్ట్ లెక్చరర్లు ప్రభుత్వం ఇంటర్ బోర్డు తమ జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కరోనాతో ఉపాధి లేక టీ స్టాల్స్ టిఫిన్ సెంటర్లు పెట్టుకుని బతుకుతున్నామని ఆన్లైన్ క్లాసుల పేరుతో ప్రభుత్వం తమని తొలగించిందన్నారు ప్రభుత్వ తీరుతో గెస్ట్ లెక్చరర్లు రోడ్డున పడ్డారన్నారు సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లోని మహిళా జూనియర్ కాలేజీలో 16 మంది అధ్యాపకులకు 14 మంది గెస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారన్నారు అక్కడ విద్యార్థుల సంఖ్య 900 మంది అంటే రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీస్ అవసరం ఎంత ఉందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరుతున్నారు లెక్చరర్లు గత 17 నెలలుగా ఎటువంటి జీతాలు లేకుండా కూలి పనులకు వెళ్తూ తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్లను కూడా తక్షణమే విధుల్లోకి తీసుకుని వాడి యొక్క మూడు నెలల పెండింగ్ వేతనాలను కూడా విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం గత విద్యా సంవత్సరంలో ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలలో మేము విధులు నిర్వహించాము వాటికి సంబంధించిన జీతాలు కూడా మాకు ఇంతవరకు అందలేదు కావున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమనగా ప్రభుత్వం తక్షణమే మాకు పెండింగ్ జీతాలను చెల్లిస్తూ స్కూళ్లు కాలేజీలు ప్రారంభం అంటే క్లాస్ రూమ్ ఓపెన్ చేయడమే అన్నట్టుగా సర్కార్ తీరు ఉందని పేరెంట్స్ విమర్శిస్తున్నారు ఫ్యాకల్టీస్ కొరతపై ఇప్పటికీ ప్రభుత్వం ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదని వెంటనే స్కూల్స్ కాలేజీల్లో అధ్యాపకుల కొరత తీర్చాలంటున్నారు విద్యావేత్తలు